ఎర్రపప్పుతో కోడి మాంసం పాస్తాకి కావలసిన పదార్థాలు, చికెన్ ముక్కలు, ఉడికించిన ఎర్రపప్పు, ఉడికించిన పాస్తా, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముక్కలు, గరం మసాలా, నిమ్మరసం, నూనె. ఎర్రపప్పుతో కోడి మాంసం పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు మనం తయారీ విధానం స్టార్ట్ చేద్దాం. ముందు పొయ్యి వెలిగించాలి. కొంచెం గట్టిగా పొయ్యికైనా వినబడాలిగా, వినిపిస్తుంది దగ్గనే. తర్వాత ఒక పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నాకు కాలుతుంది. నేను ఇవ్వాలా? చాలా చాలు. తర్వాత ఉల్లిపాయలు ముక్కలు కొద్దిగా వేసుకో, కొంచెం గట్టిగా చెప్పు. ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి. వేడెక్కింది. పచ్చిమిర్చి చాప్ చేసింది. పచ్చిమిర్చి ఎక్కువ వేయొద్దు, ఉల్లిపాయలు కొద్దిగానే. తర్వాత అల్లం వెల్లుల్లి తురిమిన కొద్ది. ఓకే, కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి దీన్ని ఫ్రై చేయాలి కొద్దిసేపు. ఓకే. ఎవరు నేర్పించారు నీకు ఈ రెసిపీ? మమ్మీ నేర్పించారు. అంటే ఏమేమి రెసిపీస్ బాగా ఉంటారు మీ మమ్మీ చేసిన అడుగు? నీకు ఏది ఇష్టం బాగా? చికెన్. అందుకే చికెన్ తీసుకొచ్చాను. ఎన్నిసార్లు ఈ రెసిపీ ఇంట్లో వాళ్ళకి పెట్టావు? నేను ఎక్కువ చేయను, మమ్మీ చేస్తుంది. ఎప్పుడు చేయలేదా ఇది? నేను తింటా ఉంటాను, మమ్మీ చేస్తాను. ఈ రెసిపీ అసలు ఇంట్లో చేయనే లేదంట. సో నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. దీంట్లో టర్మరిక్, పసుపు, ఇంకా ఉప్పు కొద్దిగా వేసి కలుపుకొని పెట్టేసాను. పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న కోడి మాంసం ఫ్రై చేసుకోవాలి, ఐ మీన్ వేయించుకోవాలి. ఓకే, కలుపు. ఏది బాగా తింటావు? అట్లేం లేదు, ఇది కారం. లేదు, నో పార్షాలిటీ. మళ్ళీ ఫీల్ అవుతాయి కదా? అవును, రెసిపీస్ ఫీల్ అవుతాయి. తెలుస్తుంది నువ్వు పార్షాలిటీ చూపించవని. లడ్డులా ఉన్నావు. నెక్స్ట్ గరం మసాలా. ఓకే, హాఫ్ స్పూన్. కొంచెం పెద్దది పెట్టొచ్చుగా ఇది. కొద్దిగా వేసుకోవాలి. చాలా కొద్దిగా వేయాలి. నెక్స్ట్ కారం. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారం. తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం. ఉప్పు, ఓకే, సాల్ట్. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు, కజిన్ సిస్టర్, కజిన్ తమ్ముడు, కజిన్ చెల్లె. ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, తమ్ముడు, మమ్మీ, డాడీ. ఎవరెవరు నేర్పిస్తారు ఇల్లు మొత్తంలో? అందరు అందరిని నేర్పిస్తారు. నువ్వు ఎవరు నేర్పిస్తావు ఎక్కువ? అందరిని. వాళ్ళు ఎలా ఏడుస్తారు అప్పుడు? కోపంతో రగిలిపోతారా? అవును. ఒక మంచి జోక్ చెప్పు. జోకా? నేను చాలా సీరియస్గా ఉంటాను. జోక్ ఎలా చెప్పు జోకా? ఇప్పుడు చెప్పాలా? నెక్స్ట్ పాస్తా, ఉడికించిన పాస్తా. ఓకే, ఉడికించింది కదా? యా, ఉడికించిన పిండి ముద్దతో చేసిన చేసిన ఇది ఎంతసేపు ఇంకా మనం వేయించుకోవాలి? ఫైవ్ మినిట్స్. ఒక ఫైవ్ మినిట్సా? ఓకే. మూత పెట్టాలా? కొద్దిసేపు మూత పెట్ట. సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది దీనివల్ల. ఏం రెసిపీస్ కానీ బాగా అల్లరి ఎక్కువైపోయింది ఈ మధ్య. సరే, నువ్వు మీ తమ్ముడు ఎప్పుడైనా కొట్టుకున్నారా? చాలా. ఎవరు గెలిచేవాళ్ళు? నేను. వావ్, గెలిచినాక నీ ఫీలింగ్ ఎలా ఉండేది చెప్పవా? అందుకు మీన్ నేను ఎప్పుడూ మా తమ్ముడితో చెల్లితో గెలవలేదు తెలుసా. గెలవడానికి టిప్స్ చెప్పవా నాలాంటి అక్కలకి? మెయిన్ గోర్లు పెంచుకోవడం. బాగా గీత కొడతాను. ఫిజికల్గా డ్యామేజ్ చేయాలా? పాపం. ఇంకా జుట్టు పీకుతా. ఇప్పుడు మొన్న కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్నప్పుడు ఎవరు గెలుస్తారు? నేనే. అయినా కానీ అయినా కూడా నువ్వే. అయితే గోర్లు కాదు నీ సీక్రెట్, ఇంకేదో ఉంది. కోపం. ఇట్లా కోపంగా చూస్తాను, భయపడతా. నేను ఇలా చూస్తే వాళ్ళు అక్కడ నుంచి నవ్వుతారు కదా. కామెడీ అక్కడ కోపం వచ్చిందా అంటారు. నాకు ఉన్న కోపం కాస్త. మీలాంటి బ్యూటిఫుల్ ఫేస్కి ఎవరైనా పడిపోతారు, మళ్ళీ కోపం ఎలా వస్తుంది? థ్యాంక్ యూ. ఇంకా చాలా లేట్ టాపిక్, నేను అడిగిన దానికి ఆన్సర్ వచ్చేసింది. ఓకే, అయిపోయింది కదా?
సో నెక్స్ట్ ఇది ఎర్రపప్పు ఉడికించిన దీంట్లో వేసినప్పుడు ఇట్లా పొగలు రావాలి. ఎర్రపప్పు ఇది ఉడికించినది ఎర్రగలేదు ఎందుకు అది అలా అయిపోయింది ఉడికితే కలర్ మారిపోయింది మరి కరెక్టే నేను మేకప్ వేసిన కలర్ మారనా ఆబ్వియస్లీ ఎవరైనా మారుతారు కలుపు 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 ఈ ఎర్రపప్పుని ఎర్రపప్పు కందిపప్పు అని 4 సార్లు చెప్పు ఫాస్ట్గా వద్దు చెప్పు చెప్పు ప్లీజ్ నాకు తెలుగు ట్రై చేయబోండి ఎర్రపప్పు కందిపప్పు ఫాస్ట్గా ఏ పప్పు మునిపి ఏ పప్పు ఏంది ఏ పప్పు బి పప్పు కాదు ఎర్రపప్పు కందిపప్పు ఎర్రపప్పు కందిపప్పు ఎర్రపప్పు కందిపప్పు ఎర్రపప్పు కందిపప్పు ఎర్ర కప్పు పోయింది కప్పు కప్పు పన్కొక్కు ఇంకా చెప్పు పెట్టు అయిపోయింది ఏంటిది పప్పు అయిపోయింది నిజంగానే పప్పులో చికెన్ అంటే ఇది ఇండియన్ ప్లస్ అమెరికన్ డిష్ రెండు కలిపి చేసాను ఓకే సో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఆఫ్ చేసి అలా అప్పుడే అది ఏం అవ్వలేదు అది ఉడికిపోతుంది ఐ మీన్ వేడిగా ఉంది కదా ఆల్రెడీ ఎట్లనో ఉంది చాలా బాగుంటుంది అదా డోంట్ జడ్జ్ ఎ ఫుడ్ బై ఇట్స్ లుక్ కవర్ అంటా అనుకున్నాను ఇది ఫుడ్ కాబట్టి డోంట్ జడ్జ్ ఎ ఫుడ్ బై ఇట్స్ లుక్ నెక్స్ట్ కొద్దిగా నిమ్మరసం పూట్ ఇది స్టవ్ ఆఫ్ చేసేయాలమ్మా నాకు ఇప్పుడు అర్థమైంది ఆ పప్పు ఆల్రెడీ ఉడికించావు కాబట్టి నువ్వు స్టవ్ ఆపేసావు కదా సో ఇక్కడ మనకి బాగా వేగాల్సింది చికెన్ ఐ మీన్ కోడి మాంసం ఇంకా పాస్తా మాత్రమే తర్వాత పప్పు వేసి వెంటనే స్టవ్ ఆపేయాలి గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం మనం ఇప్పుడు కొంచెం వేసి తర్వాత ఇంకొంచెం వేద్దాం తర్వాత వేసుకో ఓకే పట్టుకో ఏం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనా ఓకే ఎర్రపప్పు కోడి మాంసం పాస్తా రెడీ అయిపోయింది దీన్ని మేము సర్వింగ్ చేసేసుకుంటాం వేసేవా మెల్లగా సేమ్ మీ మమ్మీ చేసినట్టే వచ్చిందా ఏమో ఎస్ అవును ఎస్ ఏంటి చేసిందే ఫస్ట్ టైమ్ అది కూడా అమ్మ చేసినట్టు వచ్చేస్తుందా మమ్మీ కారం ఎక్కువ చేయదు కారం తినవా నువ్వు నేను కారం ఎక్కువ తింటా మమ్మీ ఎక్కువ చేయదు నువ్వు స్వీట్స్ తిన్నావా నో నో స్పైసీగా ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీరతో ముస్తాబ్ చేసుకుందాం మన రెసిపీ ఎర్రపప్పుతో కోడి మాంసం పాస్తా రెడీ అయిపోయింది ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు ఎర్రపప్పుతో కోడి మాంసం పాస్తాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం ఎర్రపప్పుతో కోడి మాంసం పాస్తాకి కావాల్సిన పదార్థాలు చికెన్ ముక్కలు ఉడికించిన ఎర్రపప్పు ఉడికించిన పాస్తా ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి ముక్కలు గరం మసాలా నిమ్మరసం నూనె ఎర్రపప్పుతో కోడి మాంసం పాస్తా తయారు చేసుకునే విధానం ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడెక్కింది అనుకున్నాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి తర్వాత ఉప్పు పసుపు వేసిన చికెన్ ముక్కలను వేసి అంతా కలుపుకోవాలి ఇప్పుడు గరం మసాలా కారం ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత ఉడికించిన పాస్తా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి చివరిగా ఉడికించిన ఎర్రపప్పు వేసి బాగా కలుపుకుని కొద్దిగా నిమ్మరసం వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎర్రపప్పుతో కోడి మాంసం పాస్తా రెడీ